हेलो फ्रेंड्स ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ శిరీష కారింగుల ఎలా ఉన్నారు మీరంతా ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఈ రోజు వచ్చేసి ఏంటంటే హెయిర్ ప్యాక్ సమ్మర్ లో ఎలాంటి మనం హెయిర్ కేర్ తీసుకోవాలి ఎలాంటి హెయిర్ ప్యాక్ అనేది మనం వేసుకోవాలి ఇంట్లోనే ఉండి సో మనకి హెయిర్ కి ఎలా కేర్ తీసుకోవాలి అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక చిన్న ప్యాక్ అన్నమాట సో ఇంట్లోనే మనకి అవైలబుల్ గా ఉన్న వాటితోనే నేను ఎలా హెయిర్ ప్యాక్ వేసుకోవాలి అనేది మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మన ఛానల్ లోకి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు మిస్ అవ్వకుండా వస్తుంది బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం వల్ల సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో फ्रेंड्स चूडंडी नेनु अलोवेरा जेल पतंजलि अलोवेरा जेल तीसुकुन्नानु अंड इदोच्चेसी पैराशूट हेयर आयिल नार्मल गा मनकि इंट्लो अवेलेबल गा उंटायि इदोच्चेसी पतंजलि अलोवेरा जेल मीरु ए जेल अयिना अलोवेरा जेल यूज चेसुकोवच्चु नो प्रॉब्लम सो नेनु कोकोनट पैराशूट आयिल याड चेसानु अन्नमाट चूडंडी फ्रेंड्स इप्पुडु मनं प्रासेस लोकि वेल्लिपोते फस्ट मनं एंटंटे ఒక 2 స్పూన్స్ మనం అలోవెరా జెల్ తీసుకోవాలి అంటే మీ హెయిర్ షార్ట్ హెయిర్ ఆ లాంగ్ హెయిర్ ఆ మీ హెయిర్ కి ఎంత ఆయిల్ పడుతుంది అనే దాని బట్టి మీరు క్వాంటిటీ మీరు మిక్స్ చేసుకోవచ్చు సో నేను వచ్చేసి 2 స్పూన్స్ అలోవెరా జెల్ నేను తీసుకుంటున్నాను చూడండి సో అలోవెరా జెల్ మన హెయిర్ కి ఏంటంటే చాలా స్మూత్ గా వస్తుంది రఫ్ స్కిన్ రఫ్ హెయిర్ అవుతుంది ఇప్పుడు సమ్మర్ లో అందరికీ చాలా హీట్ కి ఏంటంటే హెయిర్ అంతా రఫ్ గా అయిపోతుంది सो चूडंडी नेनु पैराशूट आयिल 2 स्पून्स अलोवेरा जेल 2 स्पून याड चेसानु चाला मिक्स चेसुकोवाली अन्नमाट प्रापर गा सो फ्रेंड्स चूडंडी नेनु इला प्रापर गा मिक्स चेसुकुंटुन्नानु अन्नमाट सो एंटंटे मनकि जेल हेयर चाला स्मूथ गा वस्तुंदी अंटे स्मूथ गा उंटुंदी ई समर लो मनकि हेयर चाला रफ गा अवुतुंदी काबट्टी ई प्याक मीरु वेसुकुंटे चाला बागा मीकु रिजल्ट अनेदि कनिपिस्तुंदी हेयर कूडा स्मूथ गा शैनी गा वस्तुंदी मीरु ट्राई चेयंडी फ्रेंड्स कंपलसरी ट्राई चेसी नाकु फीडबैक ना कमेंट सेक्शन लो चेप्पंडी फ्रेंड्स मीरु इंट्लोने दोरिके ईजी मनकि 2 इंग्रीडियंट्स అంతే మనకి ఎక్కువ దీంట్లో బయటికి వెళ్ళి తీసుకురావాల్సింది ఏమీ లేదు సో జెల్ ఎలాగ ఉంటుంది కదా మన దగ్గర సో పారాషూట్ ఆయిల్ ఆ తర్వాత నేను చూడండి హెయిర్ కి ఇలా ఒక్కసారి అప్లై చేసి మీకు నేను చూపిస్తున్నాను చూడండి మామూలుగా మనం ఆయిల్ అయితే ఎలా అప్లై చేసుకుంటామో అలానే అప్లై చేసుకోండి చేసుకున్న తర్వాత ఒక 45 టు 1 అవర్ వరకు మీరు అలా హెయిర్ ఆరిపోవాలి అన్నమాట ఈ జెల్ అంతా కొంచెం అలా ఆరిపోయిన తర్వాత మీరు క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకుంటే చాలా బాగా షైనీగా స్మూత్ గా వస్తుంది షాంపూ మాత్రం పెట్టొద్దు వెంటనే సో ఒక 2-3 అవర్స్ తర్వాతనే చేసుకోవచ్చు నెక్స్ట్ డే అయినా మీరు షాంపూతో చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు క్లీన్ చేయడం మాత్రం నార్మల్ గా వాటర్ తో క్లీన్ చేసుకోండి ఆ తర్వాత మీరు ఒక 1 అవర్ ఆగి 2 అవర్స్ అయినా ఒక 3 అవర్స్ లేదు అంటే వెంటనే కుదరదు అనుకుంటే నెక్స్ట్ డే అయినా మీరు మళ్ళీ షాంపూ తో క్లీన్ చేసుకోవచ్చు ఇలా హెయిర్ కి మొత్తం అప్లై చేసుకోండి మంచిగా హెయిర్ కి పట్టేలాగా మంచిగా స్కాల్ప్ కి పట్టేలాగా జెల్ అండ్ ఆయిల్ మంచిగా ప్రాపర్ గా మంచిగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఆ తర్వాత క్లీన్ చేసుకోండి మంచి హెల్తీ హెయిర్ అండ్ స్మూత్ హెయిర్ మీకు వస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టాటా థాంక్స్ ఫర్ వాచింగ్